మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వరకు చదువుకుందాం వారు భోజనము చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను అందుకు వారు దుఃఖపడి ప్రతివాడును ప్రభువా నేనా అని ఆయనను అడుగగా ఆయన నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు చదువుబడిన ఈ లేఖన భాగము సందర్భము దాని భావము ఆల్రెడీ మనకు సుపరిచితమే యేసు ప్రభు శిలో మరణానికి అప్పగించబడక మునుపు తన శిష్యులందరితో నన్ను ఒకడు అప్పగించబోతున్నాడు అని యేసు ప్రభు ఆ మాట అనగానే శిష్యులందరిలో కూడా ఒక పెద్ద పెను తుఫాన్ లాగా మారిపోయింది యేసు ప్రభు శిలో మరణానికి అప్పగించబడతాడని గత కొన్ని రోజులుగా చెప్పుకుంటూ వస్తున్నాడు కానీ ఆయనను శిలో మరణానికి అప్పగించేది ఎవరో బయటి వాళ్ళు కాదు మీలో ఒకడు అన్నాడు అనగానే అందరూ చాలా ఆశ్చర్యపోయారు మనలోనే ఒకడున్నాడా ఒకవేళ ఆ పన్నెండు మంది శిష్యులలో ఈనాటి విశ్వాసులు ఉన్నారనుకోండి మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అనగానే మనసులో ఏం ఆలోచన వస్తుందో చెప్పండి మన సంఘంలోనే ఒకడు చేయబోతున్నాడు అని అంటే బహుశా పలాన్ వ్యక్తై ఉంటాడు ఆ పన్నెండు మంది శిష్యులలో మనం ఉన్నామనుకోండి ఒకవేళ యోహన్ ప్లేస్లో ఉండి మనం ఆలోచన చేస్తే యేసును అప్పగించేవాడు ఎవడుంటాడు మన లోపల ఈ పేతురే ఉండొచ్చు దుడుగుతనం బాగా ఎక్కువ ఏం ఆలోచించాడు తొందరపాటుతో అన్ని పనులు చేస్తుంటాడు బుద్ధిహీనంగా ప్రవర్తిస్తుంటాడు బహుశా ఈ పేతురే ఉండొచ్చేమో అని యోహాన్ అనుకోవచ్చు లేదు లేదు యాకోబు చేసి ఉండొచ్చు పని ఎవరు చేసి ఉంటారబ్బా అని పక్కన వాడి ముఖాలు పక్కన వాడి జీవితాలని పరీక్షిస్తుంటారే తప్ప సహజంగా యేసును అప్పగించేవాడు మాలోనున్నాడా నేనైతే కాదు కదా అని ఎవరికి వారు స్వపరీక్ష చేసుకునే రోజులు ఈ రోజుల్లో లేవు ఈ శిష్యులలో మనం నేర్చుకోదగిన ఒక పాఠం ఉంది మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అనగానే ప్రతివాడు పక్కన వాడిని చూడట్లేదు నేనైతే కాదు మరి పక్కన వాడై ఉంటాడా ఇతడై ఉంటాడా ఇతడై ఉంటాడా అని ఒకరినొకరిని ఒకరు మరొకరిని పరీక్షించడం కాదు అక్కడ వారు చేస్తున్న ఒక అద్భుతమైన పని ఏంటి అనంటే నేనా అని ఎవరికి వారు ప్రశ్నించుకున్నారు ఆ పొరపాటు నా ద్వారా అయితే జరగట్లేదు కదా ఎవరి గురించి అనేది తర్వాత స్వపరీక్ష చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైంది ఒక తప్పు జరిగింది అనగానే నేను కాదు ఎవరో ఉంటారులే అని అనుకుంటామే తప్ప ఆ పొరపాటు నా ద్వారా అయితే జరగలేదు కదా అని స్వపరీక్ష చేసుకున్నవాడు గొప్పవాడు అతడు నిజమైన క్రీస్తు శిష్యుడు శిష్యులందరూ కూడా ఏదో మాట వరుస కనలేదు యూధ ఐశ్వర్యోత్ కూడా అన్నాడు నేనా అన్న మనం ఆ మాటలోనే అర్థం చేసుకోవచ్చు ఆ పై పైకి మాట అది ఇక అందరూ అన్న తర్వాత నేను అనకపోతే బాగుండదు లాస్ట్ కన్నాడు యూద ఐశ్వర్యాత్ ఫస్ట్ పదకొండు మంది ఏసుప్రభుని అడిగారు అయ్యా నేనా నేనా నిన్ను అప్పగించే వ్యక్తి నేనైతే కాదు కదా అని పదకొండు మంది అడిగిన తర్వాత పదకొండు పన్నెండు వాడు అడగకపోతే బాగుండదు కదా అని నేనా అని అన్న అడిగాడు యూధ యేసు యేసుప్రభు అన్నాడు నువ్వు అన్నట్టే పరీక్షించుకుంటావు కదా నీకు తెలుసు కదా నీ మనస్సాక్షికి తెలుసు కదా నువ్వు అన్నట్టే అని యూధ సబ్జెక్ట్ సబ్జెక్టు అనుకోండి ఈరోజు ఆ పదకొండు మంది చేసిన ఒక గొప్ప పని నుండి పాఠం నేర్చుకోవాలని ఆశిస్తున్నారు ఏదైనా ఒక పొరపాటు జరిగినప్పుడు ఆ పొరపాటుకి బాధ్యత వహించడానికి బహుశా ఇది నా వలన జరిగిందా అనే స్వపరీక్ష చేసుకునే మనస్తత్వం ఉన్నవాడు ధన్యుడు ఎంతసేపు ఒక నేరము ఇంకొకరి మీద మోపడానికి ప్రయత్నం చేస్తాం మనం తప్పు చేయలేదని తెలుసు అయినా ఏమో ఎక్కడైనా అజ్ఞానంగా చేశానేమో అని పరీక్షించుకోవడానికి బదులుగా నేను కాదు మరొకరు చేసి ఉంటాడు అని ఇంకొకరి మీద నిందేసేయడమో మనకు ఎవరి మీదైనా అనుమానం ఉంటే ఆ బహుశా వీడే చేసి ఉంటాడు మీలో ఎవరో మన రహస్యం బయట చెప్పారట అంటే ఆ పలాన వ్యక్తే చెప్పి ఉంటాడు అని ఇంకొకరు పేరెవరితో చెప్పడం కానీ మనం నేరము ఇంకొకరి మీద మోపే ప్రయత్నం చేస్తుంటాము ఆ లక్షణాలను మానుకుంటే బాగుంటుంది ఎవరికి వారే ఏదైనా పొరపాటు జరిగితే దేవునికి అవమానకరమైన పని ఏదైనా జరిగితే అది నా వలనైతే జరగలేదు కదా అని ఎవరికి వారు స్వపరీక్ష చేసుకుంటే వారి ఆత్మీయ జీవితం మెరుగుపడుతుంది శిష్యులందరూ కూడా యేసు ప్రభుని ఆ మాట అడిగేటప్పుడు అక్కడ వారు ఎలా స్పందించారో చూడండి ఇరవై రెండవ వచ్చినంలో అందుకు వారు బహు దుఃఖపడి అయ్యో మాలో ఒకడు అప్పగించబోతున్నాడా అని చాలా దుఃఖపడి వారిలో ప్రతివాడు ఈ ప్రశ్న అడిగాడు ప్రతివాడు అంటే పదకొండు మంది ఆల్రెడీ అడిగారు నేనా 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 లాస్ట్కి పన్నెండవ వాడు యోధా యూస్కర్ యువత అడిగాడు ఈ పదకొండు మంది ఇతడా 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 అని అడగలేదు నేనా 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 ఆ పొరపాటు చేసింది నేనైతే కాదు కదా అని ఫస్ట్ వాళ్ళ పరీక్ష స్వపరీక్ష చేసుకున్నారు అపోజ్డ్ అయిన పౌలు ఒక మంచి మాట రాస్తాడు కొరింతి పత్రికలో మొదటి కొరింతి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ చూడండి మొదటి కొరింత పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినం కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలను ప్రతి మనుషుడు ఎవరిని పరీక్షించాలి మనము చాలా తెలివైన వాళ్ళం ఎదుటివారిని స్కానింగ్ చేస్తాం నేను చూడగానే గుర్తుపట్టేస్తాను ఎవరు ఎట్లాంటి వాళ్ళం నా కళ్ళతో చూసి చెప్పేస్తాను ఆవలిస్తే పేగులు లెక్కబెట్టే రకం మాది ఏ మనిషి ఎట్లాంటి చూసి చెప్పేస్తాం మంచిదే ఆ వివేచన దేవుడు మీకు ఇస్తే గొప్ప విషయమే ఆ స్కానింగ్ ఏదో సెల్ఫ్ స్కానింగ్ చేసుకుంటే బాగుంటుంది ప్రతివాడు ఎదుటివాడిని పరీక్షించడం కాదు ఎవరిని పరీక్షించాలి మనకు మనమే పరీక్షించుకోవాలి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్న వాళ్ళను ముప్పై ఒకటో వచ్చినాం చూడండి మొదటి కొరింది పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినాం అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము మనని మనమే విమర్శించుకోవాలి నాలో ఏదైనా తప్పు ఉందా నేను ఎక్కడైనా పొరపాటు చేశాను నా ద్వారా ఎక్కడైనా దేవునికి అవమానం జరిగిందా నా ద్వారా నేను అని ఎప్పుడైతే స్వపరీక్ష మనం చేసుకుంటామో దేవుని తీర్పులోనికి మనం రాకుండా ఉంటాం మన మీద కేసులు లేకుండా ఉంటాయి క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిర్దోషులంగా ఎంచబడతాం అంతేగాని ఏదైనా పొరపాటు జరిగినప్పుడు దాన్ని ఇంకొకరి మీద నెట్టేయడం కానీ లేదా నేను కాదులే అని మనని మనమే పరీక్షించుకోకుండా నిర్లక్ష్యంగా ఉండడం కానీ మన ఆత్మీయ జీవితానికి చాలా నష్టాన్ని కలుగజేసే లక్షణాలవే సో ఈరోజు ఆ శిష్యుల నుండి మనం నేర్చుకున్నాం ఈ పాఠం ఏ చిన్న విషయంలో పొరపాటు జరిగినా ఇది నా వలన జరిగింది కాదు కదా నేనేమైనా చేశాను ఈ పొరపాటులో నా పాత్ర ఏమైనా ఉందా అని ఎవరికి వారు స్వపరీక్ష చేసుకొని ఏ రోజుకు ఆ రోజు మన జీవితాలను సరిదిద్దుకుంటే మన మనస్సాక్షి నిర్మలమైనదిగా ఉంటుంది దేవునితో మన సహవాసం దృఢంగా ఉంటుంది క్రీస్తు రాకడ వరకు మనం క్రీస్తు శిష్యులముగా ఆయనను వెంబడించు వారముగా ఆయనకు మహిమను తీసుకొని వచ్చి వారంగా ఉండగలుగుతాం యూధ ఈశ్వర్ యోతు యథార్థంగా విమర్శించుకోలేదు నేనా అని అందరు అడిగినట్టుగా అడగాలనుకున్నాడే కానీ అయ్యో నేనే కదా ఈ తప్పు చేసింది అని పశ్చాత్తాపడ్డట్టు యోధ ఐశ్వర్యతలో మనం కనబడలేదు చాలాసార్లు మనం కూడా తప్పు మనమే చేస్తాం కొన్నిసార్లు ఏమీ చేయనట్టుగా నటిస్తాం అందరిలాగా నేను కూడా అడిగేస్తే నన్ను నా మీద డౌట్ రాదు ఆ విధంగా విమర్శించుకోవడం కాదు మనసులో దుఃఖపడి నా ద్వారా ఎక్కడ దేవునికి అవమానం కలగకూడదు ఎక్కడైనా జరిగితే నేను వెంటనే దాన్ని సరి చేసుకోవాలి అన్న పశ్చాత్తాపంతో మనము మన జీవితాన్ని పరీక్షించుకొని సరి చేసుకుంటే మనకు మేలు దేవునికి మహిమ మన ద్వారా మన చుట్టూ ఉన్నవారు కూడా దీవించబడతారు సో మనని మనమే స్వపరీక్ష చేసుకుందాం అందరం కూడా తల్లు వంచి కళ్ళు మోసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మా ప్రియ పరలోకపు తండ్రి జీవము కలిగిన మా దేవ అనుదినము నీ వాక్యపు మన చేత మమ్మల్ని తృప్తిపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం వితబడిచిన ఈ వాక్యము ప్రతి విశ్వాసి గ్రహించి హృదయమందు భద్రపరుచుకొని ఆత్మలో ఉజ్జీవింపబడడం కృపదై చేయండి మమ్మల్ని మేమే పరీక్షించుకొని స్వపరీక్ష చేసుకొని అపవాదికి ఎక్కడా మా జీవితాల్లో చోటునివ్వకుండా మా హృదయాలను ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉంచుకుంటూ నిర్మలమైన మనస్సాక్షి గలవారమై జీవించటం మాకు నేర్పించండి మా విశ్వాసాన్ని బలపరచండి నీ చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చే స్థితిలో ఉంచండి ఆత్మీయ జీవితంలో బహు ఉన్నతమైన స్థితిలో మమ్మల్ని ఉంచమని నీ నామనత కొరకు అనుదినము ప్రభా నీ సాక్షులముగా బ్రతికే భాగ్యాన్ని మాకు దయచేయమని వెతబడి నీ వాక్యము నూరంతలుగా ప్రతిబిడ జీవితంలో నెరవేర్చమని ఫలింపజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె